హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవిటాక్స్. రాజకీయ పార్టీలో ముఖ్యంగా ఏపీలో ఒక గ్యాప్ ఫామ్ అయింది. ఎలాంటి గ్యాప్ అంటే విజయం మేమే గెలుస్తామనే వారి యొక్క ధీమాకు సంబంధించిన అభిప్రాయం ఇప్పుడు మారింది, ఒక గ్యాప్ ఫామ్ అయింది. ఇంతకు ముందు అయితే ఏప్రిల్లో ఎన్నికలు అయిపోతాయి, ఎన్నికలకు సంబంధించిన ఆలోచనతో ఒక ధైర్యంతో రెండు పార్టీలు కూడా తమ ఆయుధాలను సిద్ధం చేసుకున్న తరుణంలో ఎన్నికల కమిషన్ 1 మంత్ కాదు బాబు, ఇంకొక మంత్ అడిషనల్గా గడిస్తే కానీ ఎన్నికలు జరిపే ఆలోచన లేదని క్లియర్ కట్గా దేశవ్యాప్తంగా జరిగే వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని అఫీషియల్గా ఎన్నికల సంఘం తెలియజేసింది. తెలియజేసిన నాటి నుంచి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు కూడా కొంత ఆనందాన్ని కొంత ఆవేదనని కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ 55 రోజుల కాలాన్ని ఎలా భరించాలి, ఏ రకంగా ఆ 55 రోజుల కాలాన్ని వినియోగించాలి, ఆ వినియోగించిన కాలాన్ని ఓటర్కి ఎలా అడాప్ట్ చేయాలనేది అనే విషయంలో రాజకీయ పార్టీలు ఇప్పుడు మళ్ళా గుల్లాలు పడే పరిస్థితికి వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే 55 రోజుల కాలం రాజకీయ పార్టీలకు కష్టకాలం అని చెప్పాలి. ఎందుకంటే ఓటరు తమ చేతుల్లోంచి జారిపోకుండా ఉండాల్సిన కాలం కూడా ఈ సంధి కాలమే, అంటే దాదాపు ఈ 55 రోజుల కాలమే. అసలు ఓటర్ ఎందుకు జారిపోతాడు, జారిపోవడం ఏంటి, ఇదే అసలైన ప్రశ్న. ఓటర్ని తమ చేతుల్లో పెట్టుకునే విధంగా, తాము చెప్పిన విధంగా మార్చుకునే ప్రయత్నంలో ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఈసారి ఓటర్ మాకే వేస్తాడు, మా పార్టీకే వేస్తాడు, మా కూటమికే వేస్తాడని కొన్ని వర్గాలు, ఈసారి ఖచ్చితంగా ఓటర్ మళ్ళీ మా పార్టీకి వేస్తాడని వైఎస్ఆర్సిపి పార్టీ, యాజ్ ఆఫ్ నౌ రెండు పార్టీలు కూడా ఓటర్ అనేవాడు మా పార్టీకే ఓటు వేస్తాడు అని నమ్ముతున్న కాలంలో ఏప్రిల్ నుంచి మే నాటికి, మే మధ్యలోకి ఎన్నికల సంగ్రామం ఎన్నికల రోజు వెళ్ళేటప్పటికీ రెండు పార్టీలు కూడా మల్లగుల్లాలు పడుతున్న సందర్భాన్ని మనం చూడాలి. ఓటర్ని నమ్మించే అవకాశం అన్ని వేళలా కుదరదు. ఒక సందర్భంలో ఓటరు ఒక పార్టీ వైపు ఒక నాయకుడి వైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఆ కాలం అటు ఇటు అయితే ఓటర్ యొక్క మైండ్ సెట్ కూడా మారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల సమయం పెరిగే కొద్దీ అటు రాజకీయ పార్టీలు అయినా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కూడా ఈ సమయాన్ని కాపాడుకునే విషయంలో, ఈ సమయంలో, ఈ సంధి కాలంలో, ఈ ప్రత్యేకమైన గ్యాప్ లో ఓటర్ని కాపాడుకునే విషయంలో, తమ వైపు ఉంచుకునే విషయంలో చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఎలా అంటే, ఇప్పటికే వైఎస్ఆర్సిపికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను పూర్తిగా ఖరారు చేయడం జరిగింది. అందులో సుమారు 50% మంది అభ్యర్థులందరూ కూడా దళిత బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఆర్థిక పరంగా డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టే కెపాసిటీ ఆయా అభ్యర్థుల్లో ఉండదు, చాలా వరకు లేదని చెప్పాలి. ఎన్నికల సంగ్రామంలో ప్రజల్లోకి వెళ్లే క్రమంలో తమ సొంత డబ్బును, కోట్ల రూపాయల సొంత డబ్బును ఖర్చు పెట్టుకునే అవకాశం ఒకరిద్దరికి ఉండొచ్చేమో కానీ ఆర్థిక పరమైన బలహీనంగా ఉన్న అభ్యర్థులు ఈ 55 రోజుల కాలం మొత్తం ఓటర్ని ఎంటర్టైన్ చేసే కెపాసిటీ అయితే ఉండదని చెప్పాలి. ఈ విషయంలోనే పార్టీ అనుకున్న వ్యయం కంటే, ఎన్నికల కోసం ఖర్చు పెట్టాల్సిన వ్యయం కంటే కొంచెం అదనంగా, కొంచెం కాదు చాలా వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఆర్థిక పరమైన భారంతో పాటు ఓటర్ యొక్క మూడ్ని సస్టైన్ చేయాలి. ఓటర్ తమ వైపే ఉన్నాడు, ఉంటున్నాడు అనేలా తమ యంత్రాంగం మొత్తం పనిచేయాలి. అందువల్ల ఈ 55 డేస్ అనేది అధికార పార్టీకి కూడా ఒక బరువైన భారమైన కాలమే అని చెప్పాలి. ఇక ప్రతిపక్షాల కూటమైన తెలుగుదేశం, ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ మూడు కూడా ఇప్పటి వరకు కంపేర్ టు అధికార పార్టీ ఇంకా ఇల్లు చక్కదిద్దుకునే క్రమంలో ఉన్న ఈ కూటమికి ఒక రకంగా గ్యాప్ అనేది అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇప్పటికి ప్రకటించిన అభ్యర్థుల్ని కొంచెం అటు ఇటుగా మార్చుకునే అవకాశం కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది. పార్టీల్లో ఉన్నటువంటి విభేదాలు కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ అభ్యర్థుల్ని, స్టామినా కలిగిన అభ్యర్థుల్ని, గెలుపు గుర్రాల్ని ఆయా ప్రాంతాల్లో అటు ఇటు మార్చుకునే అవకాశాలు కూడా కూటమికి ఉంది. అలాగే కంపేర్ టు అధికార పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీతో పోల్చుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే విషయంలో కొంచెం వెనకబాటుతనంతో ఇప్పటి వరకు ఉన్నారని చెప్పాలి. ఆ గ్యాప్ను పూర్తి చేసుకునే అవకాశం ఈ సంధి కాలం అంటే ఈ 55 డేస్ కాలం వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే అవకాశం. ఒక రకంగా ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉన్నా కానీ నెగటివ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ పార్టీలు కూడా, ఈ అధికార పార్టీ అని కాదు లేదా ప్రతిపక్ష పార్టీ అని కాదు, ఓటర్ని జారిపోకుండా చేసుకోవడం అనేది ఇటు అధికార పక్షానికి, ఇటు కూటమైన ప్రతిపక్షాలకు కూడా చాలా కష్టమైన కాలమైనే చెప్పాలి. అందుకే ఇది గ్యాప్
ఓటరికి రాజకీయ పార్టీలకు మధ్య ఒక గ్యాప్ ను క్రియేట్ చేసే కాలం ఇది. సంధి కాలం. ఓటరు మనస్తత్వం ఎప్పుడు కూడా నిలకడగా శాశ్వతంగా ఒకే పార్టీ పైన ఒకే నాయకుడి పైన ఉండదు. ఓటరు యొక్క మనసు మైండ్ ను మార్చే శక్తి సమయానికి ఉంది. ఈ సమయం ఇప్పుడు ఈ 55 డేస్ అనే సమయం ఈ పార్టీలకు ఎలా అనుకూలంగా మారబోతున్నా ఎలా డిసడ్వాంటేజ్గా మారబోతున్నా అనేది కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి 55 డేస్ టెన్షన్ కథనం. మరొక ప్రత్యేకమైన కథనంతో మరొక వీడియో ద్వారా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.